గుడ్ మార్నింగ్. దిల్ టీఎంటీ స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఈ మార్నింగ్ ఏషియన్ మార్కెట్స్లో అత్యధికం పనిచేయడం లేదు చైనా, తైవాన్, హాంకాంగ్, ఇటువంటి మార్కెట్స్ పనిచేయడం లేదు. గిఫ్ట్ నిఫ్టీ అయితే ఈ సమయంలో స్లైట్లీ పాజిటివ్ ఓపెనింగ్నే ఇండికేట్ చేస్తోంది. మొత్తం మీద లాస్ట్ వీక్ రకరకాలుగా సంచలనం సృష్టించింది. ఓవైపు ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి, అంతకుముందు ఎగ్జిట్ పోల్స్కి అనుగుణంగా మార్కెట్స్ రియాక్ట్ అయ్యాయి. వెడిక్ట్ డే ఏదైతే ఉందో, కౌంటింగ్ డే ఏదైతే ఉందో, ఆ రోజు మనం విపరీతమైన నష్టాలు, ఒక క్రాష్ చూసాం. అక్కడి నుంచి మార్కెట్స్ చక్కగా కోలుకున్నాయి. నిఫ్టీ 3.4% లాభంతో మనకు క్లోజ్ కావడం చూసాం. నిఫ్టీ మనకు ఆన్ జూన్ 4 6% డౌన్ నిఫ్టీ. అలాగే బ్యాంక్ నిఫ్టీ 8% డౌన్. మిడ్ క్యాప్ ఇండెక్స్ 7.9%, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 8.2%, పిఎస్సీ ఇండెక్స్ 16.4% తగ్గడం చూసాం. లాస్ట్ వీక్ మొత్తం మీద అయితే 3.4% నిఫ్టీ లాభంతో ముగిసింది. పిఎస్సీ ఇండెక్స్ కూడా జస్ట్ ఒక 2% నష్టంతో మనకు క్లోజ్ కావటం అనేది చూసాం. సో ఇక్కడ చూస్తున్నాం మనం టేబుల్. సో ఇది పూర్తిగా రీటైల్ పవర్ని సూచిస్తోంది. సో రీటైల్ ఇన్వెస్టర్స్ ఎంత తెలివిగా వ్యవహరిస్తున్నారంటే, 4th జూన్న వాళ్ళు 21,000 crores వర్త్ స్టాక్స్ని నెట్ బయ్యర్స్గా ఉన్నారు. 4th జూన్ అంటే ఏ రోజైతే మనకు ఫలితాలు వెలువడ్డాయో ఆ రోజున ఎఫ్ఐఎల్ పరిస్థితి చూద్దాం ఒకసారి. ఎఫ్ఐఎల్ ఏం చేశారు, ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ 26,000 crores వర్త్ స్టాక్స్ని వాళ్ళు కొనుగోలు చేశారు, 38,000 crores సెల్ చేశారు. అంటే 12,000 కోట్ల రూపాయల నెట్ సెల్లింగ్ ఫిగర్ మనం ఎఫ్పిఐస్ నుంచి చూసాం. ఇదే రిటైల్ ఇన్వెస్టర్స్ ఏం చేశారు, ఆ రోజున 104,000 కోట్లకి కొన్నారు, 83,400 కోట్లకి అమ్మారు. అంటే నెట్ 21,000 crores పైగా వాళ్ళ దగ్గర నుంచి బయింగ్ రావడం చూసాం. మరి ఎగ్జిట్ పోల్స్ వచ్చిన రోజున ఏం చేశారు చూడండి, ఎంత తెలివిగా ప్రవర్తిస్తున్నారు మన రిటైల్ ఇన్వెస్టర్స్ అంటే, ఎగ్జిట్ పోల్ రోజున దేవర్ నెట్ సెల్లర్స్. ఇవతల రెండో స్లైడ్ వేయండి, 8,588 crores వర్త్ స్టాక్ని వాళ్ళు అమ్మడం చూసాం ఎగ్జిట్ పోల్ రోజున. 1,04,000 crores కొన్నారు, సారీ 71,000 crores అమ్మారు, 62,000 crores కొన్నారు. అంటే 8,588 crores నెట్ వాళ్ళు సెల్ చేయడం చూసాం. అంటే ప్రాఫిట్ బుక్ చేస్తున్నారు 3rd రోజున, మళ్ళీ లోవర్ లెవెల్స్లో 4th రోజున ఎంటర్ అయ్యారు. ఇది మన రిటైల్ ఇన్వెస్టర్స్ పవర్. సో ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కంటే చాలా తెలివిగా ప్రవర్తిస్తున్నారు మన రిటైల్ ఇన్వెస్టర్స్ అని ఈ టేబుల్స్లో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సేమ్ టేబుల్ మళ్ళీ వేస్తున్నారు వీళ్ళు, దేర్ వాజ్ ఎ డిఫరెంట్ టేబుల్. సరే, ఎనివే, మంత్లీ ఎస్ఐపి ఎంత చేస్తారండి? ఎస్, ఇది ఈ టేబుల్లో మనకు కనిపిస్తోంది. ఏదైతే రీటైల్ ఇన్వెస్టర్స్ ఎఫ్ఐఎస్ ఏ విధంగా బిహేవ్ చేశారు అనే ఒక అంశం మనకు ఇక్కడ 3rd రోజు ఏం చేశారు వాళ్ళు, 4th రోజున ఏం చేశారు అనేది ఇక్కడ టేబుల్లో మనకు క్లియర్గా కనిపిస్తుంది. సో అమర్ రాజా బ్యాటరీస్ కొన్నారు లాస్ట్ వీక్ రిటైల్ ఇన్వెస్టర్స్, ఎక్కువగా కొన్నది రిటైల్ ఇన్వెస్టర్స్. కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ కొన్నారు, మ్యాస్టెక్ కొన్నారు, ఐఎఫ్ఎల్ ఫైనాన్స్ కొన్నారు. ఇవన్నీ కూడా చక్కగా రికవర్ అయ్యాయి కూడా. సో నార్మల్గా మనం ఏం చెప్పుకుంటున్నామండి, ప్రతి నెల 20,000 crores ఎస్ఐపి మనీ మార్కెట్లోకి వస్తుంది అని చెప్పుకుంటున్నాం. అటువంటిది ఒక్క రోజులోనే 21,000 crores మన రిటైల్ ఇన్వెస్టర్స్ 4th రోజున ఇన్వెస్ట్ చేశారు అంటే ఎంత మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తున్నారు, ఎంత తెలివిగా చక్కగా ఎప్పుడు అవకాశం వస్తుందా అని కాచు కూర్చుంటున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇది పవర్ ఆఫ్ రిటైల్ ఇన్వెస్టర్స్, ఎంత చెప్పుకున్నా తక్కువే వాళ్ళ గురించి. మళ్ళీ ఏం పెరిగాయి, క్యాపెక్స్ థీమ్స్ అంతగా కాదు, పిఎస్యూస్ అసలే కాదు. కాంట్రిబ్యూటర్స్ టు ప్రీవియస్ వీక్స్ ర్యాలీ వర్ ఎంటైర్లీ డిఫరెంట్. హెరిటేజ్ ఫుడ్స్ పెరిగింది, అంటే ఆంధ్ర స్టాక్స్, సరే ఆంధ్ర స్టాక్స్ బాగా పెరిగాయి ఎందుకంటే ఏపీలో తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చింది, ఒక ప్రో రిఫార్మ్ గవర్నమెంట్, చక్కటి గవర్నెన్స్ ఇచ్చే ప్రభుత్వం వచ్చింది అన్న ఉద్దేశంతో ఏపీ బేస్డ్ కంపెనీలన్నీ పేరు ముందు ఆంధ్ర పెట్రో కూడా పెరిగింది. పేరు ముందు ఆంధ్ర అని ఉంటే చాలు, లేదు ఆంధ్ర బేస్డ్ కంపెనీ. హైదరాబాద్ బేస్డ్ కూడా ఇప్పుడు ఆంధ్ర బేస్డే, తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా బయట వాళ్ళకి అంతగా తేడా చూపించరు. సో ఇవన్నీ పెరిగాయి. ఇన్ అడిషన్ టు దెమ్, ఎక్కడైతే వాల్యూ ఉందో లైక్ మ్యాస్టెక్, ఎన్విడియాతో ఒక చక్కటి టైప్ కుదుర్చుకుంది, ఐఎఫ్ఎల్ ఫైనాన్స్, అక్కడ కూడా వాల్యూ బయింగ్ జరిగింది. సో ఇలా మనకు కంట్రిబ్యూటర్స్ మారారు. ఇక ఇక్కడ నుంచి
మోడీ 3.0 ప్రభుత్వానికి సంబంధించిన రిఫార్మ్ ప్రాసెస్ ఎజెండా ఏ విధంగా ఉంటుంది? ఎందుకంటే క్యాబినెట్ కూర్పు చూసాం మనం, చక్కగా 72 మంది కొలువు తీరారు నిన్న, అశాంతం నిన్న తిలకించి ఆనందించాం అందరం కూడా క్యాబినెట్ ఓత్ టేకింగ్ ఆ సెరమనీని, ఆ ఉత్సవాన్ని మనం చక్కగా కళ్ళారా చూసాం. మన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఇటు తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, అలాగే మనకు ఆంధ్రప్రదేశ్ నుంచి పెమసాని చంద్రశేఖర్ గారు, రామ్మోహన్ నాయుడు గారు, ముఖ్యంగా యంగ్ టర్క్ రామ్మోహన్ నాయుడు గారు, అలాగే శ్రీనివాస వర్మ గారు, వీళ్ళందరికీ కేంద్ర మంత్రి పదవులు దక్కడం చాలా చాలా సంతోషం. వీళ్ళందరూ మన తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి, సర్వతో ముఖాభివృద్ధికి, బహుముఖ అభివృద్ధికి కృషి చేస్తారని ఆశిద్దాం. వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు, శుభాభినందనలు. రాబోయే 5 సంవత్సరాల్లో మీ మీద చాలా ఆశలు పెట్టుకున్నారు తెలుగు రాష్ట్రాల ప్రజలు. ఓవరాల్గా మోదీ గారి క్యాబినెట్కి, అలాగే మరీ ముఖ్యంగా మన తెలుగు మంత్రులందరికీ శుభాకాంక్షలు. సో ఇక్కడ నుంచి 100-day ఎజెండా ఏ విధంగా ఉంటుంది, అలాగే పోర్ట్ఫోలియోస్ ఏ విధంగా ఉంటాయి, పోర్ట్ఫోలియోస్ ముఖ్యంగా ఫైనాన్స్కి ఎవరికి ఇస్తారు, రకరకాల రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి, పీయూష్ గోయల్ గారికి ఇస్తారని, తర్వాత లేదు నిర్మలా సీతారామన్ గారిని కొనసాగించవచ్చని, ఇంకొక వైల్డ్ గెస్ అయితే మన అమిత్ షా గారికి ఇవ్వచ్చు అని కూడా ఒక వైల్డ్ గెస్ నిన్న మార్కెట్స్లో షికారులు చేసింది. సో ఇలా పోర్ట్ అంటే ఫేసెస్ ఆఫ్ ది క్యాబినెట్ ఎవరు అనేది కూడా చాలా ముఖ్యం. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ జయశంకర్ గారు విదేశాంగ శాఖ మంత్రిగా ఎంత అద్భుతంగా రాణిస్తున్నారో మనందరికీ తెలుసు. సో ఆయన్ని అందులోనే ఉంచుతారా, లేదు మార్చుతారా, డిఫెన్స్ ఎవరికి ఇస్తారు, రైల్వేస్ ఎవరికి ఇస్తారు, ఇవన్నీ చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అండ్ థింగ్స్ టు వాచ్. అలాగే రిఫార్మ్ ప్రాసెస్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు, కోయిలిషన్ పార్ట్నర్స్ నుంచి ఏమైనా ఇన్పుట్స్ తీసుకుంటారా, వాళ్ళు ఏ విధంగా మద్దతు ఇస్తారు, ఇవన్నీ బిగ్ క్వశ్చన్స్, బిగ్ ఛాలెంజెస్. అలాగే క్యాబినెట్ పోర్ట్ఫోలియో ఏ విధంగా ఉంటుందనే దాని మీదే మన పోర్ట్ఫోలియో ఏ విధంగా ఉండాలో మనం నిర్ణయించుకోవాల్సి వస్తుంది. ఈ వీటన్నిటితో పాటు రాబోయే బడ్జెట్, మాన్సూన్ ప్రోగ్రెస్, అలాగే గ్లోబల్గా చూస్తే FOMC మీటింగ్ డెసిషన్స్, CPI డేటా, మ్యూచువల్ ఫండ్స్ డేటా, ఇప్పుడే మనం అనుకున్నాం రిటైల్ ఇన్వెస్టర్స్, పవర్ ఆఫ్ రిటైల్ ఇన్వెస్టర్స్ అని, వాళ్ళు SIPలు ఏ విధంగా కంటిన్యూ చేస్తున్నారు, ఇంత డేటా మన ముందు రాబోతోంది, ఇంతటి పెద్ద ఎజెండా మన ముందు ఉంది. కాబట్టి ఈ సమయంలో పోర్ట్ఫోలియోస్ చాలా జాగ్రత్తగా మనం డిజైన్ చేసుకోవాలి, డెవలప్ చేసుకోవాలి. ఎందుకంటే వెల్త్ క్రియేషన్ మీద దృష్టి పెడదామండి అందరం కూడా. ఇంకా ఇక్కడ నుంచి షార్ట్ టర్మ్ గైరేషన్స్ మీద మనం అసలు ఎంతమాత్రం డిపెండ్ కావద్దు. లాంగ్ రన్లో అందరికీ కూడా వెల్త్ క్రియేషన్ ఆపర్చునిటీ పుష్కలంగా ఉంది. నెక్స్ట్ 5 ఇయర్స్ మోడీ గారు కొంచెం భయపడింది ఏంటంటే కోయిలిషన్ గవర్నమెంట్ని ఆయన కంట్రోల్ ఉంటుందా లేదా అని. ఇప్పుడు అర్థమైంది కోయిలిషన్ పార్ట్నర్స్ ఆయనకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశారు, మీరే రూల్ చేయండి, మీరు గవర్న్ చేయండి, వీల్ జస్ట్ సపోర్ట్ యూ అనే ఒక హామీని, భరోసాని ఇచ్చారు. కాబట్టి ఇంకా ఎటువంటి ఢోకా లేదు. చక్కగా ఆయన ఏ విధంగా అయితే లాస్ట్ 2 టర్మ్స్ కొనసాగించారో అదే ఉత్సాహంతో, అదే ఇంకా మేబీ అంతకంటే ఎక్కువ వేగంతో ఆయన పనిచేయడానికి ఒక స్వేచ్ఛ దొరికింది. కాబట్టి లెట్ అస్ డెఫినెట్లీ హోప్ ఫర్ ది బెస్ట్. ట్రేడింగ్ చాలా కేర్ఫుల్గా చేయండి, వోలటైలిటీ ఉంటుంది, అప్పుడప్పుడు ఏమైనా చిన్న చిన్న జర్క్స్ వస్తూ ఉంటాయి, కాబట్టి వాటన్నిటికీ సిద్ధంగా ఉంటేనే ట్రేడింగ్ చేయండి. అదర్వైజ్ జస్ట్ స్టే ఇన్వెస్టెడ్ అండి. మీకు ఎంత ఇన్వెస్టబుల్ సర్ప్లస్ ఉంటే అంత డబ్బుని, మొత్తాన్ని ఈక్విటీస్లో ఇన్వెస్ట్ చేయండి. యూ విల్ డెఫినెట్లీ క్రియేట్ వెల్త్ ఇన్ ది నెక్స్ట్ 5 ఇయర్స్. అందులో ఎటువంటి సందేహం కూడా మనకు అవసరం లేదు. ఈ షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కోసం మాత్రం ఈ లాంగ్ పొజిషన్స్ ఎలా ఉన్నాయి, షార్ట్ పొజిషన్స్ ఎలా ఉన్నాయి, ఇటువంటి అంశాలన్నిటి మీద దృష్టి పెట్టుకోవాలి. కుటుంబరావుతో మాట్లాడదాం ఇవాళ. ఐ థింక్ నేను క్యాబినెట్ కూర్పుని, పోర్ట్ఫోలియోస్ కావచ్చు, ఇంకా అఫ్ కోర్స్ ఇవాళ వస్తాయనుకుంటాను పోర్ట్ఫోలియోస్, మేబీ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్లో ఎప్పుడో వస్తాయి. ఏ విధంగా చూస్తున్నారు గోయింగ్ ఫార్వర్డ్ మార్కెట్ డైరెక్షన్? మార్కెట్స్ అయితే డైజెస్ట్ చేసేసుకుందండి మొత్తం ఈవెంట్స్. ఏవైతే కనుక జనరల్ ఎలక్షన్స్ అవుట్కమ్ అనమాట, మోడీ గారు గవర్నమెంట్ ఫార్మేషన్ కానీ ఇటు, ఆ తర్వాత RBI మార్కెట్ పాలసీ కమిటీ ఇచ్చిన రికమెండేషన్స్ కానీ అన్ని కూడా అనమాట మార్కెట్ డైజెస్ట్ చేసేసుకుంది. ఇక్కడ నుంచి ఇక నెక్స్ట్ బిగ్ ట్రిగర్ ఉండేది అనమాట USFOMC మీటింగ్ అనమాట, ప్లస్ అనమాట మన బడ్జెట్. కాబట్టి ఇక దృష్టి అంతా కూడా మన యూనియన్ బడ్జెట్ ఇటు యుఎస్ ఫెడ్ మీటింగ్ పైన ఉన్న తర్వాత మళ్ళీ ఆల్రెడీ ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ రావటం మొదలవుతాయి జూలైలో. కాబట్టి నెక్స్ట్ 3 బిగ్ అనమాట ట్రాకర్స్ మనం చూడాలంటే కనుక ఈ 3 ట్రాకర్స్ అని చెప్పేసి కూడా అంటారు. ఇందాక మీరు చెప్పినట్టు ఒకటి ఎప్రిషియేట్ చేయాల్సింది ఏంటంటే లాస్ట్ హైట్ అండ్ వోలటిలిటీ డేస్ లో కూడా అనమాట
ఎమోషనల్ బ్యాలెన్స్ ఆఫ్ ఇండియన్ ఇన్వెస్టర్స్ అన్నమాట, డొమెస్టిక్ ఇన్వెస్టర్స్, ఎస్పెషల్లీ రీటైల్ ఇన్వెస్టర్స్. నిజంగా ఎమోషనల్ బ్యాలెన్స్ అడ్మిరబుల్ అని చెప్పేసి అని అంటాను. ఎందుకంటే ఇది వరకు 2004 చూసాం, ఆ 2004 ఎట్లా హ్యావ్ క్రియేట్ అయింది అనమాట. అప్పుడు యూపీఐ ఎలెక్ట్ అయినప్పుడు అనమాట, మేబీ వాజ్పేయి గారు గవర్నమెంట్ నుంచి మార్కెట్ అనమాట డెఫినెట్లీ ఏదైతే ఇండియా షైనింగ్ అని క్యూస్ తీసుకునే డిసప్పాయింట్మెంట్ వచ్చి ఎట్లయితే కనుక నష్టాలు చవి చూసిందో, ఈసారి అట్లా కాకుండా బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకుని అనమాట తిరిగి మల్టీ ఇయర్ హైక్ అనమాట ఏ విధంగా రీచ్ అయిందో అనమాట పోస్ట్ ఎలక్షన్ అవుట్కమ్, ఈ కోలిషన్ కూడా డైజెస్ట్ చేసుకుని అనేది సెప్రిషియబుల్ టోటల్లీ వితౌట్ ఎనీ డౌట్ అనమాట. అయితే క్లియర్లీ ఇక్కడ ఎఫ్పిఐస్ ఏం చేస్తున్నారు, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ ఏం చేస్తున్నారు, ఇవన్నీ కూడా మనం ఒక విధంగా పక్కన పెడితే కనుక కంటిన్యూస్ గా ఏదైతే కనుక ఇది వరకు చైనాకు ఆల్టర్నేటివ్ గా ఇండియా అనుకుని తర్వాత చైనా కూడా కాస్త బెటర్ అవుతుందని ఇండియా నుంచి కాస్త వాల్యుయేషన్ కన్సర్న్స్ హై వాల్యుయేషన్స్ ఉన్నాయి కదా అని ఎఫ్ఐఐస్ అనమాట ఇక్కడ నుంచి అమ్మి అక్కడికి వెళ్ళటం కూడా చూసాం మనం. కాబట్టి ఇయర్ టు డేట్ అంటే ఇప్పటి వరకు 2024 చూస్తే ఎఫ్ఐఐస్ దాదాపు 40,000 కోట్లు అన్నారు, ఇంక్లూడింగ్ లాస్ట్ వీక్ ఇది కూడా చూస్తేనమాట. అండ్ ఈవెన్ లాస్ట్ వీక్ కూడా మనం చూస్తే కనుక కేర్ఫుల్ గా 15,000 crores అన్నాడు నెట్ ఆఫ్ నెట్ అనమాట. కాబట్టి పెద్దగా భయపడాల్సింది అవసరం లేదు. వాళ్ళు అమ్మిన తర్వాత ఏమన్నా ఎలక్షన్ రిజల్ట్స్ ఇంపాక్ట్ వలన మార్కెట్స్ డౌన్ సైడ్ ఏ ఉన్నాయి అంటే కాదు, మల్టీ ఇయర్ హై దగ్గరే ఉన్నాయి, హిస్టారిక్ హైస్ దగ్గరే ఉన్నాయి. కాబట్టి మార్కెట్ లో రీటైల్ ఇన్వెస్టర్ రెస్పాన్స్ కూడా ఇవాళ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ సపోర్ట్ కూడా కీలకమైందని చెప్పేసి అని అర్థం చేసుకోవాలి. అండ్ మోర్ ఓవర్ ఆర్బీఐ మార్కెట్ పాలసీ కమిటీ కూడా 6.5% రిటైన్ చేయటం అనమాట రిపో రేటు, ప్లస్ ఏదైతే కమెంట్రీలో అనమాట జీడిపి గ్రోత్ రేట్ 7% నుంచి 7.2% కి రివైజ్ చేశారు, దట్ ఈస్ హైలీ పాజిటివ్ అనమాట. ఓన్లీ థింగ్ ఈ వారంలో ఇప్పుడు ఇన్ఫ్లేషన్ డేటా కూడా వస్తుంది, చూడాలి, స్లైట్లీ హయ్యర్ గానే ఉండొచ్చు ఇన్ఫ్లేషన్ డేటా అని అంటున్నారు అనమాట. కంపేర్డ్ టు ఏప్రిల్ మార్జినల్ గానే తగ్గచ్చు కానీ అరౌండ్ 4.8 దగ్గర ఉంటుంది అంటున్నారు. ఆర్బీఐ టార్గెట్ మాత్రం 4.5% అనమాట. కాబట్టి 4.5 కిందకు వస్తేనే నేను అనుకుంటాం వడ్డీ రేట్లు తగ్గించడం అంటూ స్టార్ట్ చేస్తారని చెప్పేసి అని అనుకుంటున్నాం. అయితే అక్కడ యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ కట్ చేసింది కాబట్టి వడ్డీ రేట్లు, యుఎస్ ఫెడ్ మీటింగ్ ఏదైతే 11th 12th ఉందో నేను అనుకోవటం 12th నాడు దేర్ ఈస్ ఎ డిస్టింక్ట్ పాసిబిలిటీ ఎప్పుడు తగ్గిస్తామో అని చెప్పడానికి అనమాట. కాబట్టి ఇక నియర్ టర్మ్ లో మనం చూస్తే చాలా వరకు అనమాట మాన్సూన్ ఈవెన్ గా స్ప్రెడ్ అవుతుందా, ఎక్కడ పాకెట్స్ ఆఫ్ కన్సర్న్ లేకుండా, అండ్ ఎక్స్పెక్టేషన్స్ Q1 అర్నింగ్స్ పైన పెరుగుతాయి. Q4 మనం కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తే కనుక టాప్ లైన్ పెంచుకోవడానికి స్ట్రగుల్ అయింది చాలా వరకు కంపెనీస్ అనమాట, మల్టీ క్వార్టర్ లోస్ కూడా వచ్చింది. కాబట్టి టాప్ లైన్ గ్రోత్ సస్టైన్ అవుతుందా, ఇటు మ్యాక్రో ఎకనామిక్ నెంబర్స్, మంత్లీ జిఎస్టీ కలెక్షన్స్, మళ్ళీ ఇవన్నీ కూడా అనమాట మార్కెట్ ని నియర్ టర్మ్ డిక్టేట్ చేస్తాయని చెప్పేసి అని క్లియర్లీ అర్థం చేసుకోవాలి. అయితే వేరే పర్టికులర్ గా మనం ఏం చూడాలి, ఇటు నిఫ్టీ అంటే చూస్తూ ఉంటే కనుక క్లియర్లీ నిఫ్టీలోనమాట పీసీఆర్ 1 దగ్గరే ఉంది, ఇప్పుడు 1.15 దగ్గర ఉంది. కాబట్టి డైరెక్షన్ ఇక్కడ నుంచి అప్వర్డ్ ఉంటుందా డౌన్వర్డ్ ఉంటుందా అనేది క్లారిటీతో చెప్పడం కష్టం కానీ, బట్ డెఫినెట్లీ ప్రాఫిట్ బుకింగ్ అయితే ఉంటుంది, అది క్లియర్లీ కనిపిస్తుంది అనమాట. ఎందుకంటే నిఫ్టీ కాల్ ఆప్షన్స్ లో ఇంట్రెస్టింగ్లీ 24,000 దగ్గర హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది కాల్ ఆప్షన్స్ లో, దాదాపు 91 lakhs అనమాట కాంట్రాక్ట్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉన్నాయి అక్కడ. కాబట్టి 24,500 బ్యాండ్ లోకి అటెంప్ట్ చేస్తుందా అంటే కనుక డెఫినెట్లీ పోర్ట్ఫోలియో అనౌన్స్మెంట్స్ తర్వాతను ప్లస్ యూనియన్ బడ్జెట్ డిక్టేట్ చేస్తాయని అనుకోవాలి. బట్ అదేవిధంగా కాల్ రేటింగ్ కూడా అగ్రెసివ్ గా అవుతుంది 24,000 to 23,500 దగ్గర. కాబట్టి 23,500 అనేది కీలకమైన రెసిస్టెన్స్ పాయింట్ అనేది ఖచ్చితంగా అర్థం చేసుకోవాలన్నమాట. అంత ఈజీగా అది దాటడం కూడా ఈజీ కాదు మార్కెట్స్ కి అని చెప్పేసి కూడా క్లియర్లీ అండర్స్టాండ్ చేసుకోవాలి. అదే పుట్ ఆప్షన్స్ అంటామా 23,000 దగ్గరే పైలప్ అయి ఉన్నాయి, వన్స్ 23,000 కిందకు వస్తే మేబీ ఒక షార్ట్ టర్మ్ వీక్నెస్ రావచ్చు కానీ పెద్దగా ఎక్స్పెక్ట్ చేయట్లేదు. వొలటిలిటీ బాగా తగ్గింది క్లియర్లీ వీక్స్ అనమాట. ఒకప్పుడు అనమాట 31.7 వరకు వెళ్ళింది ఎలక్షన్ రోజున, ఫోర్త్ నాడు అనమాట ఎలక్షన్ రిజల్ట్స్ రోజున 31.71 దగ్గర నుంచి సగానికి సగం 16.8 వరకు తగ్గిపోయింది వొలటిలిటీ. అంటే ఇక వొలటిలిటీ తగ్గింది అని అంటే కనుక మార్కెట్లో అనమాట షార్ప్ మూవ్స్ కి కాస్త తెరబడింది అని చెప్పేసి కూడా అనుకోవాలి. ఇక ఓన్లీ ఈవెంట్ బేస్డ్ మూవ్స్ ఉంటాయి ఇక్కడ నుంచి కూడా. అయితే స్పెక్యులేటివ్ లాంగ్స్ ఎక్కడ బిల్డప్ అయినాయి అంటే కనుక ఖచ్చితంగా ఆడ్ నెంబర్ ఆఫ్ స్టాక్స్ లో బిల్డప్ అయినాయి, లైక్ బలరాంపూర్ చిని, ఎల్టీఎఫ్, ఎంఫోసిస్, ఏబిఎఫ్ఆర్ఎల్, ఇండస్ టవర్ లాంటి స్టాక్స్ లోనమాట లాంగ్స్ స్పెక్యులేటివ్ లాంగ్స్ బిల్డప్ అయినాయి.
షార్ట్స్ ఎక్కడ బిల్డప్ అయిన స్పెక్యులేటివ్ అంటే కనుక క్లియర్లీ మెట్రోపాలిస్, టాటా కెమికల్, కంటైనర్ కార్పొరేషన్, పీవీఆర్ ఐనాక్స్ అలాంటి అయితే క్లియర్లీ డెలివరీస్ ఎక్కడైనాయి అనేది చూస్తే కనుక కేర్ఫుల్ గా పెద్ద గెయిన్స్ రాకపోయినా శుక్రవారం నాడు పిఐ ఇండస్ట్రీస్, పిడిలైటు, మోతీలాల్ ఫైనాన్స్, ఇటు యునైటెడ్ స్పిరిట్స్, ఐసిఐసి జనరల్ ఇన్సూరెన్స్ లో స్పెక్యులేటివ్ ఇది డెలివరీ బయింగ్ కూడా అయ్యింది అని చెప్పేసి చూడొచ్చు. స్టాక్స్ ఆల్రెడీ బ్యాన్ లిస్ట్ లోకి వచ్చినాయి. ఈ బలరాంపూర్ చిని సేల్ అనమాట, ఆల్రెడీ జీ కూడా ఉందన్నమాట. కాబట్టి ఇప్పుడు మూడు స్టాక్స్ బ్యాన్ లిస్ట్ లో ఉన్నాయని చెప్పేసి కూడా అర్థం చేసుకోవాలి. అయితే ఇక్కడ నుంచి ఏ స్టాక్స్ ఇండివిజువల్ గా పెరుగుతాయి అంటే టెక్నాలజీ మేబీ సర్ప్రైజింగ్ అనుకోవచ్చు. ఎందుకంటే లాస్ట్ వీక్ రెసిలియంట్ గా చూసాం టెక్నాలజీ, అండ్ చాలా వరకు అనమాట అన్లిస్ అనమాట ట్రాక్ చేస్తున్నట్లు కూడా సడన్ గా సర్చ్ ఏదైతే వచ్చిందో చూస్తూ ఉంటే అండర్ ఓనర్షిప్ నుంచి కాస్త బయింగ్ అవుతోంది, కాస్త ఆప్టిమిజం కూడా జనరేట్ అవుతోంది టెక్ స్టాక్స్ లో అని చెప్పేసి అనుకోవచ్చు. ఆ తర్వాత ఫార్మా స్టాక్స్ లో కూడా యాజ్ డిఫెన్సివ్ బెట్స్ కంటిన్యూస్ బయింగ్ వస్తుంది. అండ్ మేబీ అదాని ఎంటర్ప్రైజెస్ కూడా అనమాట ఇప్పుడు ఆల్రెడీ ఎయిర్పోర్ట్ డివిజన్ అవునండి, మిగతా డివిజన్స్ బాగా పెర్ఫామ్ చేస్తున్నాయి, మేబీ అదాని ఎంటర్ప్రైజెస్ కూడా కాస్త మార్కెట్ ని లీడ్ చేసే పాసిబిలిటీ ఉంది. అండ్ ఒక్క అప్గ్రేడ్ అనమాట, లాస్ట్ టూ మంత్స్ బ్యాక్ డౌన్ గ్రేడ్ చేసిన కోటక్ బ్యాంక్ ని ఇప్పుడు దాదాపు అనలిస్టులు చాలా మంది అప్గ్రేడ్ చేయడం కూడా మనం చూస్తున్నాం. మేబీ ఇట్ కెన్ టర్న్ అవుట్ టు బి అన్ అవుట్ పెర్ఫార్మర్ అనమాట ఫ్రమ్ కరెంట్ లెవెల్స్ కూడా ప్రైవేట్ బ్యాంక్స్ లో అని చెప్పేసి చూడాలి. అయితే ఆటో స్టాక్స్ లో కొంచెం అనమాట స్తబ్దత వస్తుంది, కాస్త డౌన్ గ్రేడ్స్ కూడా మొదలవుతున్నాయి. కాబట్టి మారుతి కానీ టాటా మోటార్ కానీ ఈషర్ కానీ వాటిలో కొంచెం కాస్ట్ అవసరం అంటాను. అశోక్ లేలాండ్ లో మాత్రం మొమెంటం కంటిన్యూ అయ్యే పాసిబిలిటీ అయితే క్లియర్లీ కనిపిస్తుంది. ఆల్ ఇన్ ఆల్ మార్కెట్ లో మాత్రం ఇప్పుడు బ్రెత్ బాగుంటుంది, దట్ ఈస్ క్లియర్ ఇండికేషన్. వన్స్ బ్రెత్ కంటిన్యూస్ గా బాగుండి లాంగ్ సైడ్ అనమాట గెయిన్స్ వస్తూ ఉంటే బ్రాడర్ మార్కెట్ లో ఇన్వెస్టర్ ఇంట్రెస్ట్ కూడా సస్టైన్ అవుతుంది. ఆ సస్టైన్ అవటంలో సెలెక్ట్ స్టాక్స్ లో జంప్ కూడా ఏ విధంగా వస్తుంది అనుకోవచ్చు. సరే మొన్నటి వరకు గుజరాతీ స్టాక్స్ అన్నారు, సరే ఇప్పుడు ఆంధ్ర స్టాక్స్ అంటున్నారు తరమేనికి, బట్ ఆంధ్ర స్టాక్స్ కదా అని చెప్పేసి అని ఎవ్రీ టామ్ డిక్ అండ్ హ్యారీ స్టాక్ అయితే కొనద్దు ఆంధ్ర స్టాక్స్ లో కూడా అని అంటాను. రీసెంట్ ఫండమెంటల్స్ ఉన్న స్టాక్స్ కొనండి, అదర్వైజ్ అనమాట ఇక్కడ స్టాక్స్ ఇది వరకు ఒకప్పుడు హైదరాబాద్ వాజ్ ఫేమస్ ఫర్ వెల్త్ డిస్ట్రక్షన్ స్టాక్ మార్కెట్ లో అనమాట. ఆ తర్వాత వెల్త్ క్రియేట్ కూడా చేసినాయి చాలా స్టాక్స్, కాబట్టి వెల్త్ క్రియేటర్స్ గా ఉండే స్టాక్స్ అనమాట ఆంధ్ర స్టాక్స్ లో కూడా ఇన్వెస్టెడ్ గా ఉండమంటాను. ఊరిని ఎగబడి కొనటం మాత్రం చేయొద్దు అని చెప్పేసి అంటాను. ఓకే, సో అలాగే మనం మన వ్యూవర్స్ మనతో అనేక వాళ్ళ పర్సనల్ విషయాలు కూడా అనేక సార్లు పంచుకుంటూ ఉంటారు. మన కార్యక్రమాన్ని తరచుగా ఆల్మోస్ట్ అనునిత్యం దినకృత్యంగా వీక్షించే ప్రేక్షకులు చాలామంది ఉన్నారు. వాళ్ళలో అజయ్ మాధవి దంపతులు ఒకరు, వారి అబ్బాయి పునీత్ నెట్టెం ఐఐటి అడ్వాన్స్ దీనిలో 846th ర్యాంక్ సాధించారట. సో మనతో పంచుకోవడం వాళ్ళకి చాలా మనల్ని మన ఒక ఫ్యామిలీ లాగా భావిస్తారు, అందువల్ల నాతో కూడా షేర్ చేశారు ఈ అంశాన్ని. సో పునీత్, విషింగ్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ అచీవింగ్ 846th ర్యాంక్ ఆల్ ఇండియా లెవెల్లో అంత చక్కటి ర్యాంక్ సాధించడం మనందరికీ, మన కార్యక్రమాన్ని వీక్షించే వారందరికీ కూడా మాకందరికీ సంతోషం. ఒక ఉజ్వలమైన దేదీప్యమానమైన భవిష్యత్ నీకు ఉండాలని అందరం కోరుకుంటున్నాం. విషింగ్ ఆల్ ది బెస్ట్. బ్రేక్ తీస్తున్నాం, బ్రేక్ తర్వాత ఇక ఇన్వెస్టర్స్ నుంచి కాల్స్ మెయిల్స్ ఇస్తున్నాం. అలాగే మన టెక్నికల్ అనలిస్ట్ ఎటువంటి రాజేష్ గారు ఎటువంటి సందేశాలు పంపించారో చూద్దాం ఒకసారి. దిల్ టీఎంటీ, స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. ఇవాళ వన్ స్టాక్ టు వాచ్ ఎంఫసిస్, ఇందులో బ్లాక్స్టోన్ ఎవరైతే ప్రమోటర్గా ఇప్పుడున్న బ్లాక్స్టోన్ ఎవరైతే ఉన్నారో 15% స్టేక్ని అమ్మేసుకుంటున్నారు. 6,700 crores వర్త్ స్టాక్ ఇది. సో చూద్దాం ఏ ప్రైస్ దగ్గర చేతులు మారుతుంది, ఎంఫసిస్ స్టాక్ ప్రైస్ ఏ విధంగా రియాక్ట్ అవుతుందో. అలాగే మనతో ఇప్పుడు జాయిన్ అవుతున్నారు యాక్సిస్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ అండ్ వైస్ ప్రెసిడెంట్ రాజేష్ పాల్వియా గారు. రాజేష్ జీ, గుడ్ మార్నింగ్. సో ఎ న్యూ బిగినింగ్ ఈజ్ మేడ్ ఎస్టర్డే, మోడీ 3.0 గవర్నమెంట్ హ్యాస్ కమ్ ఇన్ టు ది పవర్ అగైన్. సో హౌ డస్ ది ట్రేడ్ సెటప్ లుక్ లైక్? గుడ్ మార్నింగ్ వసంత్ జీ, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్.
సో అన్సర్టనిటీ ఈజ్ ఓవర్, గవర్నమెంట్ ఈస్ ఫార్మ్డ్, సో మార్కెట్ ఈజ్ విల్ బ్యాక్ టు నార్మల్. యా, దెర్ ఈస్ అ పోర్ట్ఫోలియో అలొకేషన్ దట్ న్యూస్ విల్ ఆల్సో యునో గోయింగ్ టు కమ్ వెరీ సూన్. సో ఐ థింక్ దట్ విల్ గివ్ అస్ మోర్ క్లియరిటీ టువర్డ్స్ ద సెక్టర్ స్పెసిఫిక్ యునో ప్రొజెక్షన్ కి వేర్ వుడ్ బి ద మోర్ ఫోకస్ అండ్ హౌ ద you know the new minister will work on that particular sector. So that needs to watch closely, and then again going forward we will be having a fresh full fresh the new budget of this government. So these all major trigger for the domestic front, but yes, global, on the global front, Fed outcome is very important for the global economy per se, how they give direction for the for their monetary policy going forward. So these are all major trigger one needs to keep eye. But yes, looking at the overall structure, we believe that, you know, the way Nifty has moved up and now we are almost trading near to all-time high trajectory. So we believe that, you know, this upward trajectory is likely to continue as the confidence is again, you know, came back on the street. Now till we are holding about 22,000 level, there is no as such negativity in terms of 23,000 is the important level, so 23,000 is the important level to watch for. Till we are holding above those level, one needs to remain on the long side of trade. Possibly we can see all-time high trajectory in this week, and then this rally can extend to 22,500 to 600 zone. That's the 23,500 to 6,000. That's the important level on the higher side. So where, you know, some profit one can book around 23,500 to 600 zone. That's the major supply zone at this moment. Keep your stop loss at 23,000. For Bank Nifty, we believe that, you know, the way Bank Nifty is now almost trading near to 50,000 mark, if we able to take out above 50,000, then possible rally can extend to 50,500 to 50,600 in the continuation of this up move. For Bank Nifty, our view is still bullish, and we believe that, you know, private sector bank may lead this rally. For Bank Nifty, one needs to keep stop loss at around 49,500 to hold their long position. ఓకే, సో నిఫ్టీలో అయితే ప్రాఫిట్ బుక్ చేసుకోమంటున్నారు 23,500-600 ఆ లెవెల్లో. బ్యాంక్ నిఫ్టీ బులిష్గా ఉన్నారు, 50,500-600 టార్గెట్తో స్టాప్ లాస్ 49,500తో లాంగ్ పొజిషన్స్ తీసుకోవచ్చు. రాజేష్జీ, ఎనీ ఇండివిజువల్ స్టాక్ ఐడియాస్? So Vasanji, we believe that, you know, some of the sectors where we are seeing outperformance, sector like automobile, sector like pharma, sector like FMCG, even private sector banks, fertilizer stocks, these even capital goods, all these sectors are showing good traction. Even in the last couple of trading sessions, we have seen some traction in IT stocks also, where again, you know, some traders can, you know, try to find out some opportunity in IT also. So these all sectors are clearly showing outperformance. So stocks ideas for trading perspective, first one is Ashok Leyland. Stock is almost trading near to its all-time high trajectory. The way stock has shown recovery from its recent dip, we believe that, you know, if stocks continues to hold above 222, then possible upside target for Ashok Leyland we could see towards 245 to 250. So Ashok Leyland is buy with stop loss of 222. The second stock that we like is from IT, and that is Infosys. Very strong buying action in last week. Stock now managed to cross above its 200-day moving average. A long buildup was there in the derivative data. Stock managed to give breakout above its April swing high. So we believe that, you know, Infosys may exhibit a good amount of rally towards 1580 to 1600. Keep your stop loss to buy around 1505. The third stock that we like is from FMCG basket, that is Pidilite. The way stock managed to give breakout of its multiple supply zone, we believe that, you know, Pidilite, if it continues to hold above 3100, then possible rally can extend towards 3190 to 3220. So Pidilite is also buy with stop loss of 3100. And the fourth stock that we like is from the metal space, and we believe the Vedanta is looking promising. And if its stocks holds above 448 level, then Vedanta can also exhibit upward momentum towards 475 to 480. Okay, Vedanta with a
టార్గెట్ ప్రైస్ ఆఫ్ 480, రైట్. పిడిలైట్, ఇన్ఫోసిస్, అశోక్ లేలాండ్ ఇవన్నీ కూడా లాంగ్ పొజిషన్స్ తీసుకున్నందుకు అనుకూలంగా ఉన్నాయి ఈ సమయంలో అనేది రాజేష్ గారి సజెషన్స్. థ్యాంక్ యూ రాజేష్ జీ. వీకెండ్ ఒక కంపెనీ, ఇన్సూరెన్స్ బ్రోకింగ్ కంపెనీ, ఒక ఇంట్రెస్టింగ్, వెరీ ఇంట్రెస్టింగ్, వన్ ఆఫ్ ది, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఫస్ట్ ఇన్సూరెన్స్ బ్రోకింగ్ కంపెనీస్ ఇన్ ది కంట్రీ, ఇండియా ఇన్ష్యూర్. వీళ్ళు ఈ బ్రోకింగ్ ఇండస్ట్రీలో, ఇన్సూరెన్స్ బ్రోకింగ్ ఇండస్ట్రీలో పైనీర్స్గా చెప్పుకోవచ్చు. 25th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్నారు గత శనివారం హైదరాబాద్ జిఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో, సిల్వర్ జూబ్లీ. సో ఇండియా ఇన్సూరెన్స్, ఇన్సూరెన్స్ సెక్టర్ ఎప్పుడైతే రెగ్యులేషన్ మొదలైందో ఆ సమయంలోనే బ్రోకింగ్ బిజినెస్లోకి రావటం, అక్కడ నుంచి వడివడిగా అడుగులు వేస్తే ఇవాళ 200,000కు పైగా కస్టమర్స్తో, రీటైల్ కస్టమర్స్తో, అలాగే కార్పొరేట్ హౌసెస్, లీడింగ్ కార్పొరేట్ హౌసెస్ అందరూ వాళ్ళ కస్టమర్సే. అండ్ ప్రీమియం ఎంత మేనేజ్ చేస్తున్నారంటే $300 మిలియన్. సో ఒక ఆయన ఇక్కడ మనకు కనిపిస్తున్న ఆయన పేరు రామకృష్ణ, రామకృష్ణ గారే, తెలుగు ఆయనే, బాంబే బేస్డ్ కంపెనీ ఇది, బట్ ఒక తెలుగు తేజం చక్కగా దేశవ్యాప్తంగానే కాదు అంతర్జాతీయంగా కూడా, శ్రీలంక, కెన్యా ఇటువంటి దేశాల్లో, చాలా దేశాల్లో, మాల్దీవ్స్, సింగపూర్ ఇటువంటి దేశాలన్నింటిలోనూ వాళ్ళ ఈ బ్రోకింగ్ బిజినెస్ని నిర్వహిస్తూ చక్కగా ఎదుగుతున్న సంస్థ ఇది. వీళ్ళకి ఒక లిస్టెడ్ స్పేస్లో కూడా ప్రెజెన్స్ ఉంది, మాట్లాడుకుందాం ఆ అంశం గురించి తర్వాత రోజుల్లో, బట్ ప్రస్తుతానికైతే ఇట్స్ ఇండియా ఇన్ష్యూర్. రైట్, ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత ఇన్వెస్టర్స్ నుంచి మెయిల్స్ కాల్స్ తీసుకుందాం. చిన్నప్పుడు గాలిపటం ఎందుకు ఎగర, పాజిటివ్గానే కనిపిస్తుంది నిఫ్టీకి సంబంధించి. 23,319 బ్యాంక్ నిఫ్టీ ఫ్లాట్గా కనిపిస్తుంది, సెన్సెక్స్ 240 పాయింట్ల లాభంతో ఉంది. ఇక కాలర్స్ మెయిలర్స్ వెయిట్ చేస్తున్నారు, ముందుగా కాలర్ని తీసుకుందాం. హలో, హలో, నమస్తే అండి, అడగండి సార్. నమస్తే సార్, గుడ్ మార్నింగ్ సార్. ఆల్కార్తో 5,000 షేర్స్ ఉన్నాయి సార్, 72 రూపీస్ లో. అలాగే ఐడిఎఫ్సి 780 రూపీస్ ఉంది సార్, 10,700 షేర్స్ సార్. ఆల్కార్గో ఏ రేట్లో కొన్నారు? 72 రూపీస్ లికి పైసా సార్. 72 రూపీస్ లో మీ దగ్గర 10,000 షేర్లు ఉన్నాయి, 5,000 షేర్లు ఉన్నాయి, అంతే కదా? 5,000 షేర్స్. సరే కుటుంబరావు గారు, ఆల్కార్గో, లాజిస్టిక్స్ ఉన్నాయి, ఐడిఎఫ్సి ఉన్నాయి, ఏం చేయొచ్చు? రెండు హోల్డ్ చేయొచ్చా? రెండు యాస్ ఆఫ్ నవ్ అయితే హోల్డ్ చేయమంటానండి, ఎందుకంటే ఆల్కార్గో అయితే క్లియర్లీ ఎప్పుడైతే గట్టిని టేక్ ఓవర్ చేశారో ఆ తర్వాత రీస్ట్రక్చర్ అయ్యి గ్రూప్ లో అనమాట. ఆల్కార్గో గట్టి ఒకటి, ఆల్కార్గో లాజిస్టిక్స్ ఒకటి సెపరేట్ గా పెట్టడం చూసాం. ఆల్కార్గో లాజిస్టిక్స్ యాస్ ఆఫ్ నవ్ 52 వీక్ లోకి దగ్గరగా ఉంది, కానీ బట్ కంట్రీలో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ స్పేస్ ఉన్నది. వాళ్ళ కమెంటరీలో కూడా అనమాట రీస్ట్రక్చరింగ్ కంప్లీట్ అవుతుందని చెప్తున్నారు, కాబట్టి హోల్డ్ అంటానండి, కంగారు పడాల్సిన అవసరం లేదు. స్టాక్ విల్ రికవర్ ఫ్రమ్ కరెంట్ లెవెల్స్. ఓకే, అండ్ రాజేష్ జీ, ఐడిఎఫ్సి హాస్ టేకెన్ ఎట్ 80 రూపీస్, నౌ ఇట్స్ ట్రేడింగ్ అరౌండ్ 78.6. హౌ ఇస్ ఇట్, వాట్ ఆర్ ది చార్ట్స్ సే? సో ఐడిఎఫ్సి ఇస్ యునో స్లో మూవింగ్ స్టాక్, లో బీటా స్టాక్, బట్ ఇఫ్ యూ అనలైజ్ ద ఓవరాల్ స్ట్రక్చర్ ఫర్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, ఐ థింక్ ఈ షుడ్ హోల్డ్ ద పొజిషన్ యాజ్ లాంగ్ టర్మ్ స్ట్రక్చర్ ఇస్ ఆన్ ద బులిష్ సైడ్. దో దెర్ ఈస్ సమ్ కన్సాలిడేషన్ యాక్టివిటీస్ గోయింగ్ ఆన్, వీ బిలీవ్ దట్ యునో టిల్ స్టాక్ ఇస్ హోల్డింగ్ అబౌ 75 మార్క్, ట్రెండ్ ఈస్ లైక్లీ టు రిమైన్ ఆన్ ద బులిష్ సైడ్. వన్స్ స్టాక్ క్రాసెస్ అబౌ 82 మార్క్, then possible really can extend towards 90-95 level also. So he has to give some time because it's a low beta stock. Stock is still in consolidation mode. If we analyze for last 3-4 weeks, stock is moving in very narrow price range, and there is a high possibility that the stock may attempt to give breakout above 82, then there could be a possible rally towards 90. So he may hold the position with stop loss of 75. Okay, 75 rupees stop loss to IDFC First Bank hold cheyandi. కొంచెం పేషెన్స్ కావాలి, 95-100 రూపీస్ వరకు కూడా వచ్చే అవకాశం ఉంది. అలాగే ఆల్కార్గో కూడా కుటుంబంలో చెప్పినట్టు హోల్డ్ చేయొచ్చు. మరో కలర్ లైన్లో ఉన్నారు. హలో, హలో, నమస్తే, అడగండి. నిప్పాన్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ 256 రూపీస్ దగ్గర 400 షేర్స్ హోల్డ్ చేస్తానండి, సో అది ఉంచుకోవచ్చా లేదా ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారా? నిప్పాన్ అసెట్ మేనేజ్మెంట్ కుటుంబరావు,
ఓవరాల్గా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ ఎలా ఉన్నాయి, నామ్ ఎలా ఉంది? హోల్డ్ చేయమంటానండి. నిప్పన్ అసెట్ మేనేజ్మెంట్ యాక్చువల్గా మిగతా కంటే కూడా బెటర్గా పెర్ఫామ్ చేస్తుంది కంపెనీ. హోల్డ్ అంటాను ఎందుకంటే మార్కెట్స్ పైన కాన్ఫిడెన్స్ ఉంటే ఏఎంసీ సెయ్యైతే కనుక మంచి అలా హోల్డింగ్స్ ఉన్నాయో అనమాట, దాన్ని బట్టి పెరుగుతూనే ఉంటాయి, హోల్డ్ అంటాను. ఇన్ఫ్యాక్ట్ వీళ్ళ స్కీమ్లు చాలా బాగా చక్కగా పెర్ఫామ్ చేస్తున్నాయి. క్వాంట్ ఒకటి, నిపాన్, ఈ రెండు నెంబర్ వన్ అండ్ టూ పొజిషన్స్లో ఉంటాయి ఇన్ టర్మ్స్ ఆఫ్ అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ కావచ్చు, ది ఎఫిషియెంట్లీ ప్రొడ్యూసింగ్ ది రిటర్న్స్ కావచ్చు ఈ అంశాల్లో. కాబట్టి నామ్ మంచి లాభంలో ఉన్నారు మీరు, బట్ స్టిల్ ఇంకా ఇప్పటికీ కూడా హోల్డ్ చేయొచ్చు. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి, మీ పేరు? నా పేరు సతీష్ అండి, గుంటూరు నుంచి. అడగండి సతీష్. నా దగ్గర టాటా పవర్ అను, అదాని పవరు, ఐఆర్ఈడీ ఉన్నాయండి, ప్రాఫిట్గానే ఉన్నాను. ఇంకా యాడ్ చేసుకోవచ్చా లేకపోతే ఏంటని అడుగుతాను. ఓకే, అన్నీ కూడా మంచి మూడు మంచి కంపెనీలే, ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీస్, టాటా పవర్, అదాని పవర్ అండ్ ఇరేడా. రాజేష్ జీ, అదాని పవర్ ఎట్ వాట్ లెవెల్స్ క్యాన్ వన్ పర్చేస్? I think overall structure is bullish. If you get any opportunity again any volatility towards 700 690 zone, it's a very attractive level to, you know, re-enter in Adani Power. As overall structure is bullish, so buy on dip should be your strategy. Keep your stop loss at around 680. If you get opportunity around 700 zone, it's a good level to re-enter. On the higher side, once stock crosses above 800 mark, then possible rally can extend to 900-950 zone also. ఓకే, అండ్ ఇరేడా, ఇండియన్ రెన్యూబుల్ ఎనర్జీ, వాట్ అబౌట్ ఇరేడా ఎంట్రీ లెవెల్? రాజేష్ జీ. ఓకే, సో ఇరేడా వి హావ్ సీన్ సిగ్నిఫికెంట్ డిప్ ఇన్ లాస్ట్ కపుల్ ఆఫ్ ట్రేడింగ్ సెషన్ అండ్ స్టాక్ హెస్ ఆల్మోస్ట్ టేకన్ ద సపోర్ట్ ఫ్రమ్ ఇట్స్ ఇంపార్టెంట్ సపోర్ట్ ఏరియా 160. దాట్స్ ద ఇంపార్టెంట్ అండ్ లాంగ్ టర్మ్ సపోర్ట్ ఏరియా ఫర్ ద స్టాక్. దో స్టాక్ ఈస్ నౌ ట్రేడింగ్ ఎట్ 180. 175 to 170 is good level again to re-enter in this stock. Keep your stop loss at around on the higher side. If stock crosses above 190, then really can extend to 200 plus level also. So IRIDA is also looking promising. Stock is on the short to medium term, stock is consolidating and going forward we could see a breakout on the higher side, so one can buy an equivalent with stop loss of 160. Okay, okay, breakout vache avakasam undi IRIDA lo. 175-170 లెవెల్లో ఎంట్రీ తీసుకోవచ్చు. కుటుంబరావు గారు, టాటా పవర్ కొనొచ్చా ఇక్కడ? హోల్డ్ చేయమంటానండి, లార్జ్ క్యాప్ పవర్ స్టాక్ హోల్డ్ చేయమంటాను, ఏం కంగారు లేదు. ఎందుకంటే ఒక హై ఫామ్ అయ్యి అనమాట, అక్కడి నుంచి కరెక్ట్ అయినా కూడా ఎప్పటికప్పుడు ఇట్ లోవర్ లెవెల్స్ బయింగ్ వస్తుంది, హోల్డ్ అండి. ఇలాంటి వాటిలో భయపడాల్సిన అవసరం లేదు, ఆల్ దోస్ త్రీ స్టాక్స్. ఓకే, రైట్. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో. హలో, హలో సార్, నమస్కారం, అడగండి. సార్, ఇది ఎన్సీసీలో ఇప్పుడు ఈ ప్రైస్ లో ఎంట్రీ ఇవ్వచ్చా సార్? ఇంకోటి నా దగ్గర సౌత్ ఇండియన్ బ్యాంక్ 30 rupees 1000 షేర్స్ ఉన్నాయి సార్, సో అది అక్యుములేట్ చేయొచ్చా లేకపోతే హోల్డ్ చేయాలా సార్? సౌత్ ఇండియన్ బ్యాంక్ 33 rupees 1000 షేర్స్ ఉన్నాయి సార్, 33 rupees, అండ్ ఎన్సీసీలో ఈ ప్రైస్ లో ఎంట్రీ ఇవ్వచ్చా అని అడుగుతున్నాను. ఓకే, కుటుంబరావు, సౌత్ ఇండియన్ బ్యాంక్ ఏంటి అంతగా పెద్దగా పెర్ఫామ్ చేయటం లేదు ఈ మధ్య, హోల్డ్ చేయొచ్చా లేదు వేరే బ్యాంక్స్ ఏమైనా షిఫ్ట్ అయిపోమంటారా? నన్ను అడిగితే సౌత్ ఇండియన్ బ్యాంక్ నుంచి ఐఓబి కానీ అదర్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కానీ షిఫ్ట్ అవ్వమని చెప్పేసి అని అంటారండి. కాస్త అండర్ పెర్ఫార్మెన్స్ ఉంది క్లియర్ గా, అందులో డౌట్ లేదు. షిఫ్ట్ టు ఐదర్ బిఓఎం ఆర్ ఐఓబి. ఐఓబి లేదా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రకి షిఫ్ట్ కావచ్చు సౌత్ ఇండియన్ బ్యాంక్ నుంచి. అండ్ రాజేష్ జీ, ఎన్సీసీ లుక్స్ ప్రామిసింగ్, ఎస్పెషల్లీ ఆఫ్టర్ ది తెలుగుదేశం పార్టీ విన్, ఎన్సీసీ హ్యాస్ సీన్ సిగ్నిఫికెంట్ అప్ మూవ్. Is it likely to sustain or one can wait for adding some stocks? So if you analyze the long-term structure for NCC, now stock managed to give breakout on the long-term chart. If you analyze the almost stock managed to give on, you know, almost 10-year consolidation. So I think there could be another round of rally we can see towards 345 to 360 kind of zone. I think those who are already bought can hold the position with stop loss of 218. 318. And for new entry? Yeah, even for trading point of view, yes, you can buy with stop loss of 322, upside target 345 to 350. Okay, అది NCC కి సంబంధించిన సలహా. మార్కెట్స్ ఓపెన్ అయ్యాయి,
67-70 పాయింట్ల లాభం కనిపిస్తోంది నిఫ్టీలో ఈ సమయంలో. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా 130 పాయింట్ల లాభంతో ఆర్ 200 పాయింట్స్ లాభం కనిపిస్తోంది బ్యాంక్ నిఫ్టీలో. అండ్ మిడ్ క్యాప్ ఇండెక్స్ ఇంకా బెటర్గా ఉంది, 0.6% లాభం. అండ్ అడ్వాన్సెస్ వర్సెస్ డిక్లైన్స్ చూస్తే 1558 స్టాక్స్ అడ్వాన్సెస్లో ఉంటే 189 స్టాక్స్ నష్టాలతో ఉన్నాయి. సో నిఫ్టీ ఈజ్ నౌ ఆల్మోస్ట్ 100 పాయింట్స్ అప్. సో ఒక స్ట్రాంగ్ ఓపెనింగ్, పాజిటివ్ ఓపెనింగ్. మోదీ 3.0 గవర్నమెంట్ రాకను మార్కెట్స్ ఈ విధంగా స్వాగతిస్తున్నాయి. ఇన్ఫోసిస్ ఈజ్ డౌన్, ఎల్టీఏ మైంట్రీ ఈజ్ డౌన్, ఐటీలో కొంత ప్రాఫిట్ బుకింగ్ కనిపిస్తుంది. లాస్ట్ వీక్ అన్నీ పెరిగాయి, ఆల్ ది ఐటీ ప్యాక్. నౌ దేర్ ఇస్ సమ్ ప్రాఫిట్ బుకింగ్. నిఫ్టీలో 108 పాయింట్ల లాభం చూస్తున్నాం. ఓకే, మిడ్ క్యాప్స్ పరిస్థితి ఈ విధంగా ఒకసారి చూద్దాం. మిడ్ క్యాప్స్లో కేఈసీ ఇంటర్నేషనల్ స్ట్రాంగ్గా ఓపెన్ అయింది. మోతిలాల్ ఒస్వాల్ దీనిలో ఐ థింక్ ఇవాళ రికార్డ్ డేట్ అనుకుంటాను, మోతిలాల్ ఒస్వాల్ సంబంధించి ఫర్ బోనస్ ఇష్యూ. సిఎట్, ఐడిబిఐ బ్యాంక్, మహానగర్ గ్యాస్, అమర రాజా బ్యాటరీస్. అమర రాజా ఈజ్ నౌ 8% అప్ ఇవాళ కూడా, ఇంత ర్యాలీ తర్వాత కూడా స్ట్రాంగ్గా ఉంది. సుందరం, అలాగే అదానీ గ్రీన్, నాట్కో ఫార్మా 1100 రూపీస్ క్రాస్ అయింది, 3% అప్. ఆర్వీఎన్ఎల్, సుప్రీం ఇండస్ట్రీస్, రైల్టెల్, ఈఐహెచ్, బిర్లా కార్ప్, అదానీ పవర్, సనోఫీ ఇండియా, ఆవాస్ ఫైనాన్షియర్స్, ఇవన్నీ గెయినర్స్ లిస్ట్లో ఉన్నాయి. నష్టమైన వాటిల్లో సుజలాన్ ఎనర్జీ, వెల్స్పన్ కార్ప్, వేదాంత, ఐఆర్బి ఇన్ఫ్రా, ఎంఫసిస్ బ్లాక్ డీల్ జరిగింది, ఎట్ వాట్ ప్రైస్, ఓకే. సాగర్ సిమెంట్స్ పెరిగింది, అశోక బిల్డ్కాన్ పెరిగింది. 23,400 ఈజ్ అ రికార్డ్ హై ఫర్ నిఫ్టీ. అండ్ పేటిఎం ఈజ్ అప్ 7.3%, స్లోలీ అది కూడా అప్పర్ సర్క్యూట్ వెళ్తుంది అనుకుంటాను. బీఈఎల్ ఈజ్ 291, ది స్టాక్ ఈజ్ రికమెండెడ్ బై కుటుంబరావు గారు అండ్ రాజేష్ జీ కంటిన్యూస్లీ. సో రాజేష్ జీ, ఎర్లియర్ యూ అడ్వైజ్డ్ ఇన్ఫోసిస్ ఫర్ లాంగ్ పొజిషన్స్, డస్ ఇట్ హోల్డ్ ఈవెన్ నౌ? Yeah, I think in this dip, yes, you can buy. 1500 should be keep as a stop loss, though there is a rally in last week, some profit taking is happening. But I think if it's a hold 1500, then again support buying may emerge in the stock. And then again stock gradually move up towards 1560, 1580 zone. So keep your stop loss at 1500 to buy. At this moment, my eyes are catching towards, you know, some of the private bank, and I think Kotak Bank one can focus. A very strong buying action is happening in the stock since last four trading session. Higher high low formation is taking place. So Kotak Bank is buy for upside target of 1820 to 1813 in next couple of trading session. Keep your stop loss at around 1740. So this stock is looking promising after the opening. And I think those who are a little risk taker, they can focus on some of the Adani Group stocks also, where, you know, one can look to buy Adani Port also. That stock is also showing buying interest and possible upside. We can see in Adani Port towards 1450 to 1460. Keep your stop loss at around 1390. And the third sector, as we discussed earlier in the opening show, that, you know, on the automobile. So from automobile, I think TVS Motor one can buy for trading point of view. 2490, 2500 could be the possible target. Keep your stop loss towards 2420. Okay, 2420 should be the stop loss for TVS Motors. 2500-2550 target price. Adani Ports stop loss 1390, target 1450-1460. Kotak Bank kuda లాంగ్ పొజిషన్స్కి ఒక రీరేటింగ్ జరుగుతుంది కోటక్ బ్యాంక్లో. ఈవెన్ ఇట్ లుక్స్ గుడ్ ఫర్ ఈవెన్ ఇన్వెస్ట్మెంట్స్, ఇఫ్ నాట్ ఫర్ ఎగ్జాక్ట్లీ ట్రేడింగ్ పొజిషన్స్. థ్యాంక్ యూ రాజేష్ జీ. ఓకే ఓకే, జ్యోతి సిఎన్ యా కుటుంబరావు గారు, ఆంధ్ర స్టాక్స్ ఇవాళ కూడా బాగా పెర్ఫామ్ చేస్తున్నాయండి. జస్ట్ అది ఇండికేషన్ చెప్పడానికి అనమాట, బై అండ్ లార్జ్. ఈవెన్ హెరిటేజ్ ఫుడ్స్ అప్పర్ సర్కిట్ 727. సో హెరిటేజ్ ఫుడ్స్ ఎక్సలెంట్ వెల్త్ క్రియేట్ చేసింది. మనం వర్క్షాప్ రోజున డన్ డీల్ అని చెప్పాము, 311 అక్కడ నుంచి ఇప్పుడు మీరు 500 అన్నారు. అసలు 500 ఎక్కడ, 600 అయింది, 700 అయింది, ఎక్కడ అవుతుందో తెలియట్లేదు. ఇంకో రెండు మూడు చిన్న స్టాక్స్ యాక్టివ్ గా ఉన్నాయండి, కాస్త ఇంకా జనాలు చూడలేదు. నోవా అగ్రిటెక్ అని మొన్నటి వరకు ఐపీఓ అయింది మన దగ్గర, లోకల్ కంపెనీ, విచ్ ఈస్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. ఇవాళ సడన్ గా వాల్యూమ్స్ వస్తున్నాయి, కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేసుకుంటాను. స్టాక్ కెన్ గో బ్యాక్ టు 52-week హైస్, ఎందుకంటే ద ఓనర్ హెస్ వన్ ద ఎలక్షన్. ఈ సాల్సే తెలుగుదేశం ఎమ్మెల్యే అనమాట, అండ్ ప్లస్ మంచి ఎక్సైటింగ్ స్పేస్ లో ఉంది. ఓకే,
నోవా అగ్రిటెక్. యాక్చువల్ గా ఇష్యూ టైం అప్పుడు బికాస్ ఆఫ్ ది సాక్షి అందరు బ్యాడ్ దీంతో ఇష్యూ సబ్స్క్రిప్షన్ దెబ్బతింది, కానీ ఇట్స్ అన్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ కంపెనీ, వాచ్ చేయమంటాను. ఓకే, 56-57 రూపీస్ దగ్గర కనిపిస్తుంది ఈ సమయంలో నోవా అగ్రిటెక్. అండ్ హెరిటేజ్ ఫుడ్స్ 10% అప్పర్ సర్క్యూట్, అమరరాజా ట్రేడింగ్ వెరీ స్ట్రాంగ్. సో ఈవెన్ చిన్న కంపెనీలు, ఎస్ఎంఎస్ ఫార్మా ఈజ్ 206, చాలా రోజుల తర్వాత యాక్షన్ కనిపిస్తుంది. మాస్చిప్ ఈజ్ 193, ఉస్మా రెగ్యులర్ ఎన్సీసీ 320. ఓకే, నెట్ వెబ్ 2500 క్రాస్ చేసింది, యూటీఈ నెట్వర్క్ స్ట్రాంగ్గా ఉంది. సో ఒక గుడ్ డే ఫర్ మెజారిటీ ఆఫ్ ది మిడ్ క్యాప్స్, రైట్. కొన్ని మెయిల్స్ కూడా తీసుకుందాం. ఓకే, చందు అడుగుతున్నారు, పీసీబీఎల్ ఫిలిప్స్ కార్బన్ 10% లాస్లో ఉన్నారు, హోల్డ్ చేయొచ్చా లేదు ఇంకా యాడ్ చేసుకోవచ్చా? పీసీబీఎల్ యాడ్ చేయమంటానండి, ఎందుకంటే భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎక్విజిషన్ కూడా ఒకటి మంచి చేశారనమాట, కాబట్టి ప్లేఅవుట్ అవటానికి టైం పడుతుంది. అయితే రీసెంట్లీ రిజల్ట్స్ కొంచెం వీకెష్ గా ఉన్నాయని చెప్పేసి స్టాక్ అనమాట వీక్ గా ట్రేడ్ అవుతామని చూస్తున్నాం మనం, బట్ డెఫినెట్లీ బై అంటానండి, యావరేజ్ చేయమంటాం. సాయి రాహుల్ అడుగుతున్నారు, జేకే పేపర్ 404 వన్ ఇయర్గా హోల్డ్ చేస్తున్నారు, ఎగ్జిట్ కావచ్చా? రాజేష్ జీ, హౌ ఇస్ జేకే పేపర్? హీ హాజ్ పర్చేస్డ్ ఇట్ అట్ 404 రూపీస్, హోల్డింగ్ ఇట్ ఫర్ ది లాస్ట్ వన్ ఇయర్. I think his stock is showing a V-shaped recovery on the weekly chart. The way his stock has formed a technical structure, we believe that, you know, if his stock holds above 410 level now, then this rally can extend, and possible immediate target we can see towards 445 to 450. That's the level. If he wish to book some profits around 445-450 zone, he can book some partial profit. But if he wants to hold for long-term perspective, I think he can hold on. Though long-term structure is bullish, and on the long-term perspective, the target would be around 550 also. Oh, 550 varaku velle avakasam undi JK paper, hold cheyandi, koncham patience kavali. Neeraja adugutunaru, Praj Industries 580 5 lo konnaru, ipude ee price vachindi chaala roju tarvata, hold cheyacha exit kavacha? రికవరీ పాత్ లో ఉందండి ప్రాజ్ అనమాట, క్లియర్లీ మనం చూస్తున్నాం అనమాట, రికవరీ పాత్ ఉంది కాబట్టి హోల్డ్ చేయమని చెప్పేసి అంటాం. ఓకే, హోల్డ్ చేయండి ప్రాజ్ ఇండస్ట్రీస్, ఇంతకాలం వెయిట్ చేశారు, డెఫినెట్లీ మరికొంతకాలం వెయిట్ చేస్తే మంచి లాభాలు వస్తాయి. ఓకే, సుధా అడుగుతున్నారు, జెన్ టెక్నాలజీ 500 షేర్స్ ఉన్నాయి 650 రూపీస్లో, ఎలా ఉంటుంది? ఇప్పుడు ఒక బ్యాండ్లో ఉంది, పెరగటం లేదు, దీని నుంచి ఆస్ట్రా మైక్రోవేవ్ లేదా అవాంటెల్కి షిఫ్ట్ కావచ్చా? లేదండి, హోల్డ్ చేయమంట. జెన్ బ్యాండ్ లో ఉన్నా కూడా కాస్త హయ్యర్ టాప్ హయ్యర్ బాటమ్స్ ఫామ్ చేస్తుంది, ఉన్న డిఫెన్స్ స్టాక్స్ లో కాస్త విజిబిలిటీ ఆఫ్ అర్నింగ్స్ కూడా ఉన్నాయి, కాబట్టి మీరు ఆస్ట్రా కూడా డీసెంట్ కంపెనీ కాదని అన్ను, కానీ దానికి షిఫ్ట్ అయినా అవాంటెల్కి షిఫ్ట్ అయినా ఆర్ అవాంటెల్ నుంచి మూడు స్టాక్స్ ఆల్ ద త్రీ విల్ గో అప్ అండి వితౌట్ ఎనీ డౌట్, కాబట్టి ఒకదాని నుంచి ఒకటికి ఊరికే షఫల్ అవటం కూడా అనవసరం, షిఫ్ట్ కావాల్సిన అవసరం లేదు. అండ్ షీఈస్ హోల్డింగ్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, వెదర్ టు హోల్డ్ ఇట్ ఆర్ ఎగ్జిట్. రాజేష్ జీ, హౌ ఇస్ హెచ్ఏఎల్? ఐ థింక్ షీ షుడ్ హోల్డ్ ద పొజిషన్, యాజ్ ద ఓవరాల్ లాంగ్ టర్మ్ స్ట్రక్చర్ ఇస్ బులిష్ అండ్ ద వే డిఫెన్స్ స్టాక్స్ ఆర్ అట్రాక్టింగ్ ద బాయింగ్ ఇంట్రెస్ట్. ఐ థింక్ వీ బిలీవ్ దట్ యునో హెచ్ఏఎల్ మే కంటిన్యూ ఇట్స్ అప్ ఫర్ ట్రెజెక్టరీ. Though valuations are stretched, but a very few opportunity in defense sector. So I think those who wants to remain invested in the defense theme, I think there is few choice where, you know, they can deploy their investment. So I think HL is a good stock from long term perspective. Buy and accumulate is the strategy. On the higher side, possible target we can see in short to medium term towards 5200 to 5500 also. So hold the position, keep your stop loss at around 4650. Okay, HAL 5200 5300 target would expect cheyach antunaru Rajesh garu. Okay, thank you Rajesh ji, and thank you Kutumbra garu. Idi ivalti breakfast show. Thanks for watching.